బయో సైన్స్ జెడ్పిహెచ్ఎస్ కాడూరు పాఠశాలలో పనిచేస్తున్నాను, మండలం చేయ. మానవ శరీరంలో మానవ నాడీ వ్యవస్థను ముఖ్యంగా మనం మూడు భాగాలుగా విభజిస్తాము. అవి కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. తిరిగి మళ్ళీ వీటిని కేంద్ర నాడీ వ్యవస్థను రెండు భాగాలుగా విభజిస్తాము. మొదటిది మెదడు, రెండవది వెన్నుపాము. అదేవిధంగా పరిధీయ నాడీ వ్యవస్థను తిరిగి రెండు భాగాలుగా విభజిస్తాము. అవి కపాల నాడులు, వెన్ను నాడులు. అదేవిధంగా స్వయంచోదిత నాడీ వ్యవస్థను తిరిగి రెండు భాగాలుగా విభజిస్తాము. అవి సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ. ఈరోజు మనము కేంద్ర నాడీ వ్యవస్థలోని భాగాల గురించి తెలుసుకున్నాం. మొదట మెదడును, వెన్నుపామును కలిపి కేంద్ర నాడీ వ్యవస్థ అని అంటారు. మెదడును, వెన్నుపామును కలిపి కేంద్ర నాడీ వ్యవస్థగా చెప్పడం జరుగుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థలోని మొదటి భాగము మెదడు. మెదడు నిర్మాణాన్ని కనుక పరిశీలిస్తే, మెదడు మానవ శరీరంలో కపాలం అనేటువంటి అస్థి పెట్టెలో భద్రంగా ఉంటుంది ఈ మెదడు నిర్మాణం. మెదడు చుట్టూ మూడు పొరల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఆ మూడు పొరల నిర్మాణాన్ని మెనింజస్ అని అంటారు. ఈ మూడు పొరలు వరుసగా వెలుపలి, మధ్య, లోపలి పొరలుగా చెప్పడం జరుగుతుంది. లోపలి మధ్య పొరల మధ్య ప్రత్యేకమైన ద్రవం చేత నింపబడి ఉంటుంది. ఆ ప్రత్యేక ద్రవాన్ని మస్తిష్క మేరు ద్రవము అని అంటారు. ఈ మస్తిష్క మేరు ద్రవము ముఖ్యంగా రెండు విధులను నిర్వర్తిస్తుంది. అది మొదటిది మెదడును రక్షణ కల్పిస్తుంది, ముఖ్యంగా బాహ్య అఘాతాల నుండి రక్షణ కల్పించడం మొదటి పని అయితే, మెదడుకు కావలసినటువంటి పోషకాలను అందించడము రెండవ విధంగా చెప్పవచ్చు. మెదడు సాధారణంగా దాదాపు సుమారు 14 వందల గ్రాముల బరువును కలిగి ఉంటుంది. తక్కువ బరువును కలిగి ఉన్నప్పటికీ శరీరంలో 2% శరీర బరువుతో పోలిస్తే 2% ఉన్నప్పటికీ అది గ్రహించే శక్తిలో మాత్రం సుమారు 20% శక్తిని మెదడు వినియోగించుకుంటుంది. మెదడు నిర్మాణంలో ఉండేటువంటి నాడీ కణాల యొక్క నాడీ కణ దేహాలు వెలుపలి వైపు ఉండడం వల్ల వెలుపలి ప్రాంతాన్ని బూడిద రంగు ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది. లోపలి వైపు ఉండేటువంటి ప్రదేశము నాడీ కణాల యొక్క ఆక్సాన్లను కలిగి ఉండడం వల్ల దాన్ని తెలుపు రంగు ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది. ఇంకా మెదడు నిర్మాణంలో ముఖ్యంగా మూడు భాగాలను మనం గమనించవచ్చు. అవి ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడుగా చెప్పడం జరుగుతుంది. ఇక ముందు మెదడు నిర్మాణాన్ని పరిశీలిస్తే, ముందు మెదడులో ముఖ్యమైన భాగాలు రెండుగా మనం చెప్తాం. అవి మస్తిష్కము, ధార బోర్ధము. మస్తిష్క నిర్మాణాన్ని పరిశీలిస్తే పెద్ద మెదడుగా చెప్పడం జరుగుతుంది. మస్తిష్క నిర్మాణము ఒక నిలువు గాడి చేత రెండుగా విభజన చెంది ఉంటుంది. ఈ రెండింటిని మస్తిష్క గోళార్థాలుగా చెప్తాం. కుడివైపు ఉన్నదాన్ని కుడి మస్తిష్క అర్ధగోళమని, ఎడమవైపు ఉన్నదాన్ని ఎడమ మస్తిష్కార్ధగోళము అని అంటాం. కుడి మస్తిష్కార్ధగోళము శరీరం యొక్క ఎడమ భాగంలో ఉండేటువంటి అవయవాల పనితీరుని తన అధీనంలో ఉంచుకుంటే, ఎడమవైపు ఉండేటువంటి మస్తిష్కార్ధగోళము శరీరం యొక్క కుడివైపు ఉండేటువంటి అవయవాల పనితీరుని తన అధీనంలో ఉంచుకుంటుంది. ఇంకా మస్తిష్కం పరిభాగంలో అనేక ఎత్తు పల్లపు ప్రాంతాలు, ముడతల లాంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. ఆ ఎత్తు పల్లపు ప్రాంతాలు, ఎత్తుగా ఉండేటువంటి ప్రదేశాన్ని గైరీ అని, లోతట్టుగా ఉండేటువంటి ప్రదేశాన్ని సల్సి అని అంటారు. ఎత్తు పల్లపు ప్రదేశాలను గైరీ, సల్సిగాను చెప్పడం జరుగుతుంది. తర్వాత మస్తిష్కం యొక్క విధులను కనుక పరిశీలిస్తే, మానసిక సామర్థ్యాలకు స్థావరంగాను జ్ఞాపక శక్తికి ఆలోచనలకు మూల స్థానంగా మస్తిష్కం మనకు ఉపయోగపడుతుంది. ఇక ముందు మెదడులోని రెండవ భాగాన్ని ద్వారబోర్ధంగా చెప్తాము. ద్వారబోర్ధము రాంబాయిడ ఆకారాన్ని కలిగి ఉంది. ముందు మెదడును వెనుక మధ్య మెదడుతో కలిపేటువంటి భాగంగా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా
విషయంలో ద్వారబోధము ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఒక మెదడు యొక్క రెండవ భాగము మధ్య మెదడు. మధ్య మెదడు ఒక దృఢమైన కాడలాంటి నిర్మాణంగా ఉండి ముందు మెదడును వెనక మెదడుతో కలిపేటువంటి భాగం ఇది. దీని యొక్క విధి కనుక మనం పరిశీలిస్తే మెదడు వల్కలం నుండి సమాచారాన్ని వెన్నుపాముకు, తిరిగి వెన్నుపాము సమాచారాన్ని మెదడు వల్కలానికి అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇక మెదడు యొక్క మూడవ భాగాన్ని వెనక మెదడుగా చెప్తాము. వెనక మెదడులో తిరిగి రెండు భాగాలను మనం గమనించవచ్చు. అవి అనుమస్తిష్కము, మజ్జాముఖము. మస్తిష్కానికి దిగువ ప్రాంతంలో ఉండేటువంటి ప్రత్యేకమైన నిర్మాణాన్ని అనుమస్తిష్కము అని అంటారు. ఈ అనుమస్తిష్కము శరీరం యొక్క సమతాస్థితిని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. శరీరం యొక్క సమతాస్థితిని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహించేది అనుమస్తిష్కంగా చెప్తారు. అనుమస్తిష్కానికి దిగువగా ఉండేటువంటి త్రిభుజాకార నిర్మాణాన్ని మజ్జాముఖము అని అంటారు. ఈ మజ్జాముఖము ప్రధానంగా వెన్నుపాముగా బయలుదేరుతుంది. ఇక మజ్జాముఖం యొక్క ముఖ్య విధిని కనుక మనం పరిశీలిస్తే మానవ శరీరంలో జరిగేటువంటి ముఖ్యమైన అనియంత్రిత చర్యలను రక్త ప్రసరణ, శ్వాసక్రియ, హృదయ స్పందన ఇలాంటి అనియంత్రిత చర్యలను తన అధీనంలో ఉంచుకొని పనిచేస్తుంది మజ్జాముఖం. ఇది మెదడు యొక్క నిర్మాణము, దానిలోని వివిధ భాగాలను మనం పరిశీలించవచ్చు. ఇక కేంద్ర నాడీ వ్యవస్థలో రెండవ భాగమైనటువంటి వెన్నుపామును కనుక పరిశీలిస్తే వెన్నుపాము నిర్మాణం మొండం యొక్క పృష్ఠతలంలో వెన్నుముఖ యొక్క నాడీ కుళ్ళ ద్వారా ప్రాంతంగా ప్రయాణం చేస్తుంది. ఇది కూడా మెదడు లాంటి మృదువైన భాగమే. దీనిని రక్షిస్తూ మూడు పొరల నిర్మాణం మెనింజెస్ ఉంటుంది. లోపలి మధ్య పొరల మధ్య మస్తిష్కం ఏర్పడడం చేత రక్షణ పొందబడుతూ ఉంటుంది. కేంద్రనాడి వ్యవస్థ మెదడు నుండి బయటకు వచ్చేటువంటి 12 జతల నాడులను కపాల నాడులు అంటాము. అదేవిధంగా వెన్నుపాము నుంచి వచ్చేటువంటి 31 జత నాడులను వెన్నునాడులు లేదా కశేరు నాడులు అని పిలవడం జరుగుతుంది. ధన్యవాదాలు.